ప్రయాణికులకు ఉత్తమ సేవలను అందించడంలో దేశంలోనే ముందంజలో ఉండే దక్షిణ మధ్య రైల్వే గత నాలుగేళ్లుగా అభివృద్ది పథంలో మరింత వేగంగా దూసుకుపోతోంది. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు, భద్రత, సరుకు రవాణా, ఇంధన పొదుపులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే గత సంవత్సరంలో రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా 10 కోట్ల టన్నుల సరుకును రవాణా చేసింది. వీటి ద్వారా 13,217 కోట్ల రూపాయలు ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే 8.3% అభివృద్ధిని నమోదు చేసుకుంది. దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలకు సేవలందిస్తూ గత 4 ఏళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రైల్వే జోన్గా గుర్తింపు పొందింది. ఇటీవలే ఉత్తమ రైల్వే జోన్గా అవార్డును అందుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి భద్రతకు చర్యలు చేపట్టినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. అలాగే ఈ 4 ఏళ్లలో ఇంధన పొదుపును కూడా పాటించి లాభాలు ఆర్జించినట్టు చెప్పారు. నోట్ల రద్దు అనంతరం జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నగదు రహిత చెల్లింపు విధానాలను ప్రవేశపెట్టినట్టు జీఎం వినోద్ కుమార్ చెబుతున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే మే పిచ్లే 3 సాలో మే బహుత్ కామ్ కియా హై ఔర్ జో సబ్సే జ్యాదా ప్రయారిటీ ఏరియా హై వో హమ్ లోగో కా సేఫ్టీ హై. సేఫ్టీ మే జో దో చీజే బహుత్ ఇంపార్టెంట్ హై వో ఏక్ హోతా హై ట్రాక్ మెయింటెనెన్స్ ఔర్ దూసరా హోతా హై అన్మెన్ లెవెల్ క్రాసింగ్ గేట్. ఇన్ దోనో చీజో పే సౌత్ సెంట్రల్ రైల్వే నే పిచ్లే 2 సాలో మే ఫోకస్ కియా హై ఔర్ ట్రాక్ రినీవల్ కి అగర్ హమ్ బాత్ కరే తో పిచ్లే సాల్ హమ్నే 230 కిలోమీటర్ ట్రాక్ రినీవల్ కియా హై ఔర్ అగ్లే సాల్ 300 కిలోమీటర్ కా హమారా లక్ష్య హై. బీదర్ గుల్బర్గా సికింద్రాబాద్ మనోహరాబాద్ మధ్య గత సంవత్సరం కొత్త లైన్లు వేశారు. ఈ 2 కొత్త లైన్ల ఏర్పాటు వల్ల పట్టణ ప్రాంత ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. న్యూ లైన్ మే ఆర్ డబ్లింగ్ మిలాకే హమ్నే పిచ్లే 2 సాలో మే కరీబ్ 300 కిలోమీటర్ కా కామ్ కియా హై జిస్మే బీదర్ గుల్బర్గా ఏక్ లైన్ హై 140 కిలోమీటర్ జిస్కో పిచ్లే సాల్ ప్రధానమంత్రి జీ నే ఇనాగ్రేట్ కియా థా ఉస్ పే నయీ ట్రైన్ చలాయీ గయీ థీ ఔర్ ఇసీ తరహ సే జో హై డెన్సిటీ రూట్ హై ఉస్ పే హమ్ అప్నా డబ్లింగ్ కా కామ్ కర్ రహే హై. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మే పిచ్లే 2 సాలో మే కాఫీ కామ్ హువా హై. ప్రమాదకరంగా ఉన్న 137 కాపలాదారులు లేని లెవెల్ క్రాసింగ్లను గుర్తించి సమస్యలను పరిష్కరించారు. దక్షిణ మధ్య రైల్వే 2 ప్రతిష్టాత్మకమైన హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లతో సహా 4 కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. 9 రైళ్ల సేవలను పొడిగించింది. A1 ఏ కేటగిరీకి చెందిన 28 ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సాంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుని రైల్వే ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారి భద్రతపై దృష్టి కేంద్రీకరిస్తామంటున్నారు జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్. డిజిటల్ ఇనిషియేటివ్ మే బహుత్ కామ్ హువా హై. డిజిటల్ ఇనిషియేటివ్ మే హమ్నే ఏక్ యే కదమ్ ఉఠాయా హై కి జితనే భీ రూరల్ ఏరియాజ్ హై, రూరల్ ఏరియాజ్ కి స్టేషన్ హై, ఉన్కి స్టేషన్స్ పే హమ్ వైఫై లగాయేంగే తాకి జో రూరల్ స్టేషన్ కే బగల్ మే జో లోగ్ రహతే హై, జో బగల్ కే గాంవ్ హై ఉస్మే లోగ్ రహతే హై, వో లోగ్ స్టేషన్ కే పాస్ ఆకే ఇస్ వైఫై కా ఫైదా ఉఠా సక్తే హై. సో హమారీ ప్లానింగ్ యే హై కి ఇస్ సాల్ కే అంత తక్ సారే భీ రూరల్ ఏరియా కే జితనే స్టేషన్ హై ఉస్మే వైఫై లగా దియే జాయే. ఇంధన పొదుపు పద్ధతులను గుర్తించి అమలు చేయడంలో కూడా దక్షిణ మధ్య రైల్వే ముందుంది. రైల్ నిలయంతో సహా పలు ఆఫీసులు, వర్క్ షాపుల్లో సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారు. పహలీ బార్ భారతీయ రైల్వే సికింద్రాబాద్ స్టేషన్ జో హై హమారా వో గ్రీన్ కో సర్టిఫైడ్ హై ఔర్ ఉస్ పే ఎల్ఈడీ లైట్ హమ్నే పూరి లగాయి హుయి హై, సోలార్ ప్యానల్ లగాయా హువా హై, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లగాయా హువా హై ఔర్ పహలీ బార్ కిసీ రైల్వే పే సాలిడ్ వేస్ట్ సే పవర్ బనానే కే లియే, ఊర్జా పైదా కర్నే కే లియే ఏక్ ప్లాంట్ లగాయా జా రహా హై జిస్కీ కీమత్ 1.5 కరోడ్ రూపాయా హై. వో కామ్ బడి తేజీ సే చల్ రహా హై ఔర్ బహుత్ జల్దీ ఉస్కో పూరా కర్ లియా జాయేగా. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.